పాలిటిక్స్ ఫలాలు అందుకోగలిగే పాలిటిక్స్ మనం చేయగలం. నేను మీకు బలంగా చెప్తున్నాను, మీకు నేను నమ్మే చెప్తున్నాను, ఒక దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను. అన్ని అవరోధాలను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీరిది ఇప్పటిదాకా నేను ఎవరికి కుమ్ముకాయను, కష్టంలో ఉన్న వాళ్ళకి నా భుజం ఇస్తాను. మీరు ఒక వ్యవస్థ నడిపేటప్పుడు మాట చాలా కీలకమైంది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అలాగే నాయకులు ప్రతిరోజు కొట్టుకుంటే కార్యకర్తలు తలకాయలు బద్దలు కొట్టేసుకుంటారు. నేను నా మాట మీద చాలా నియంత్రణ పాటిస్తాను. తెలంగాణలో కానీ జాతీయ స్థాయి నాయకులతో కానీ ఆంధ్రాలో కానీ ఇంత గట్టిగా కూర్చొని ఇంత నిబద్ధతతో రాజకీయం చేస్తున్నామంటే నేను అకారణంగా నేను ఎవరితో గొడవ పెట్టుకొని, కారణం లేకుండా ఎవరితో గొడవ పెట్టుకొని, ఎందుకంటే నాకు మీరే గుర్తొస్తారు. నేను ఒక మాట మాట్లాడితే మా నాయకుల్ని ఆయా నియోజకవర్గాల్లో ఏం చేస్తారు, నేను ఒక తప్పు అకారణంగా ఒక అనే పదానికి కూడా నేను వాడటానికి, ఎవరైనా సరే ఒక కులం మీద ఆట ఆడలేం. పాలిటిక్స్ ఒక కులాన్ని ఆధారం చేసుకుని ఆడలేం. అది ఆ జ్ఞానం మనకు లేకపోతే మనం పార్టీని నడపలేం. ఏ ఐడియాలజీ అయినా సరే దీర్ఘకాలికంగా అది పనిచేయాలి. తెలంగాణ కోసమే పుట్టిన ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పిన పార్టీ, 2 ఎన్నికల్లో గెలిచిన పార్టీ, 3వ ఎన్నికకు వచ్చేటప్పటికీ భారత రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే ఒక నేను అనేది పెట్టుకోవటమే, నేను చాలా వైడర్ కాన్సెప్ట్ పెడతాను. ఇప్పుడు ఒక కులం కోసం, ఒక చిన్న ఉప ప్రాంతం కోసమో, ప్రాంతీయత కోసమో ఆడే ఆట చాలా చిన్నది. ఇందులో నేను మీకు విన్నవించుకునేది కూడా ఏ కులానికి ఇవ్వాల్సిన గౌరవం, దాని తాలూకు గుర్తింపు, సాధికారత, నేను అనుక్షణం దాన్ని నేను సాధించడానికే నేను ఇక్కడ ఉన్నాను జనసేన ద్వారా. ఏ రోజు కూడా అంటే నాకు వామపక్షం నుంచి నాకు అసంఖ్యమైన అభిమానులు ఉన్నారు. నాకు లెఫ్ట్ థాట్ తోటి వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తులు కానీ, అలాగే సనాతన భావజాలంతో ఉన్న వ్యక్తులు కూడా నేను నన్నంటే ఇష్టపడతాను. వీళ్ళిద్దరినీ, ఈ 2 భావజాలాల్ని ఒక ఏకతాటిపైకి తీసుకురాగలిగేది జనసేన. అందుకే ఒకసారి అర్థం కాకపోవచ్చు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య గారు ఇద్దరు వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు తెలంగాణ నుంచి. ఇద్దరు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు. దాశరథి రంగాచార్య గారు వేదాలని తెలుగులోకి తర్జుమా చేసిన వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్య గారు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. కానీ వాళ్ళు పోరాటం చేసినంత వామపక్ష భావజాలంతో పోరాటం చేశారు. ఎర్ర జెండా పట్టుకున్నారు, అణగారిన ప్రజల కోసం అండగా నిలబడ్డారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు. గుంటూరు శేషేంద్ర శర్మ, నేను అనుక్షణం వల్లించే కవితలు, ఆయన కూడా వామపక్ష కవి. ఆయన అలాగే షోడశీ రామాయణ రహస్యాలను రాసిన వ్యక్తి కూడా ఆయన. వామపక్ష భావజాలం, రామాయణంలోని షోడశీ రహస్యాలని చెప్పి రాసిన వ్యక్తి. అంటే ఈ రెండింటిని, సనాతన ధర్మాన్ని, సోషలిజంని సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తులు. మీరు వెతికితే ప్రతి చోట, ప్రతి ఊర్లో ఇలాంటి సమూహం ఒకటి ఉండదు. వామపక్ష భావజాలం, సనాతన ధర్మం, నేను ఈ రెండింటిని మనస్ఫూర్తిగా, ఎందుకు మనం దీన్ని కలిపి ఒక భావ ఒక ఆలోచన చేయకూడదు. సోషలిస్టిక్ యాంగిల్లో మీకు చెప్పాలి అంటే, అణగారిన కులాలకి,
అధికారం చూడని కులాలకి సాధికారత రావాలి. ఇది నేను చాలా బలంగా ఎలా తెచ్చుకో, ఎలా సాధించాలి, ఎలా సాధించాలి. గద్దర్ గారు, నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలుచుకునే గద్దర్ గారు ఎంతోమంది ప్రజల్ని, యువకుల్ని ప్రభావితం చేసిన వ్యక్తి, దశాబ్దాల పాటు ఉద్యమాలు నడిపిన వ్యక్తి. ఆయన అన్న మాట ఏంటంటే, చనిపోబోయే ముందు ఒక రెండు మూడు సందర్భాలు కలిసాం, ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి, గద్దర్ గారు మాల కులానికి చెందిన వ్యక్తి, దళిత నేపథ్యంలో మాల కులానికి చెందిన వ్యక్తి. ఆయన అన్న మాటలు, మనం మన కులాన్ని సంరక్షించుకుంటూనే ఏ కులం అయితే పై కులాలు ఉన్నాయో వాళ్ళకు మనం మన వైపు చెయ్యి అందిస్తుంటే, ఒక చెయ్య మనకు సహాయం అందిస్తున్న అగ్ర కులాలని మనం చెయ్యి పట్టుకోవాలి, వాళ్ళని కలుపుకెళ్ళాలి, మనకి పక్కన అణగారిపోయిన మన కులాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రెండింటిని కలిపితే తప్ప మనం సాధించలేం. ఆ పని నువ్వు చేస్తున్నావు, నాకు నువ్వు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. ఇది గద్దర్ గారు చెప్పిన మాటలు. నాకు ఒక బీసీ కులాలు, దళిత కులాలు, అధికారం రాని కులాలు, ఇవన్నీ ఎదగాలి అంటే ఒక అధికారం చూస్తున్న కులాలని ద్వేషిస్తే ఎదగలేరు. వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని తగ్గించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఎదగాలి అన్న ఆలోచన మనం లేకపోతే, కులాలకి, అధికారం చూడని కులాలకు నిజమైన సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్ కానీ, అధికారం కానీ ఎప్పటికీ రాదు. పోరాటాలు చేయడానికి మనందరం కలవచ్చేమో. బీసీ కులాలు అనగానే సభ పెడితే, బీసీ కులాల ఐక్యత అనే సభ పెడితే వస్తారు, కానీ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ అక్కడ ఆలోచన ధోరణి మారిపోదు. సో గొడవ పెట్టుకోవడానికి మనం కుల బలం వాడతాం, కానీ నిజమైన కాస్ట్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే చాలా చాలా నిబద్ధత ఉండాలి దానికి. సో నేను కోరుకుంది జనసేన ద్వారా నిజమైన ట్రూ ఎంపవర్మెంట్, నిజమైన సాధికారత రెల్లి కులాలకు కానీ, మాదిగ కులాలకు కానీ, ఉప కులాలకు కానీ, అరుంధతీయులకు కానీ, అసలు అధికారం చూడని బీసీ కులాల, సంఖ్యాబలం లేని బీసీ కులాలు, నాయీ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, ఇత్యాది బీసీ కులాలన్నిటికీ కూడా, సంఖ్యాబలం లేని బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా దామాషా పద్ధతి ద్వారా మేమెంతో మా సంఖ్యంతో మాకంత అధికారం, మేమెంతో మాకంత, ఇంకా సున్నితి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది సాధించాలి అంటే చాలా ప్రాక్టికల్గా కూర్చొని పొలిటికల్ ప్రాసెస్ చేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేం. మీరందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చిండొచ్చు, కానీ మనందరం ముందుగా భారతీయులం, తర్వాతే తెలుగువారం, మన కులాలే. నేను ఈ దృష్టిలో పెట్టుకుని నేను పొలిటికల్ ప్రాసెస్ చేయాలి. అది మీరు అర్థం చేసుకుంటే మటుకు నా అంత తేలికైన వ్యక్తి మీకు ఎవరు ఉండరు. నన్ను అర్థం చేసుకోకపోతే మటుకు చాలా కాంప్లికేటెడ్ వ్యక్తిలా కనిపిస్తాను. నన్ను తెలంగాణలో చాలామంది అర్థం చేసుకున్నారు కాబట్టి దశాబ్దం పాటు నేను లేకపోయినప్పటికీ పార్టీని నడిపారు. ఈరోజున ఆంధ్ర లాంటి, మీలాంటి నాయకులు బలం ఉండుంటే ఈరోజున, రేపు వచ్చే ఎన్నికల్లో, రేపు రాబోతున్న రిజల్ట్స్లో ఒక దాదాపు మనం ఒక 10-15 స్థానాల్లో గెలిచేవాళ్ళం. తెలంగాణలో కూడా 18% ఓటింగ్ సంపాదించారు 2009. ఇదే ఆలోచన ద్వారా సామాజిక తెలంగాణ ఉండాలి. సో నేను, మీరు నన్ను, ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు? మాటలతో నమ్మలేరు, నడిచి చూపించాలి. నేను నడిచి దశాబ్దంన్నర పాటు నడిచి చూపించాను మీకు. దశాబ్దం దాదాపు 2009 నుంచి 2008 నుంచి దశాబ్ద కాలంగా నేను నలుగుతున్నాను పొలిటికల్ ప్రాసెస్లో.